ఓం నమ శివ శ్రీమాత్రే నమ మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, ఈరోజు మనం అద్భుతమైన ఉపాయంలో ఈరోజు చీపుర్ల గురించి తెలుసుకుందాం. చాలామంది అక్క జెల్లెళ్ళు చాలామంది అడిగారు, చీపుర్ల గురించి చెప్పండి, చీపురు ఎలా తెచ్చుకోవాలి, ఎప్పుడు తెచ్చుకోవాలి, ఎప్పుడు పారేయాలి, ఏ విధంగా చేస్తే మంచి ఫలితాలు వస్తాయని అడిగారు. ఇది చాలామంది మిత్రులు మెయిల్స్లో అడిగిన క్వశ్చన్. ఇది మన ఇంట్లో ఉండే వస్తువులు ఏదైతే పాజిటివ్గా మనం వాడుకుంటూ ఉంటామో దాని నుంచి మనం పాజిటివ్ ఎనర్జీని ఎలా పొందాలి అనే విషయాన్ని అడగడం జరిగింది. నిత్య జీవితంలో చీపిరి అనేది మనకి ప్రతిరోజు వాడేది, ఉదయాన్నే మన ఇంట్లో పని మొదలుపెట్టినా చీపురితోనే మొదలవుతుంది. ఈ చీపురు వల్ల మనం ఎలా వాడుకుంటే మనకి లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందో తెలుసుకుందాం. ఎలా వాడాలో మీకు చెప్తాను, అంటే వాడటం ఓడటం గురించి కాదు, ఉపయోగాలు ఎలా చేసుకుంటే ఎలాంటి ఫలితాలు వస్తాయో చెప్తాను మిత్రులారా. అలాగే చాలామంది మిత్రులు రెగ్యులర్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, వివాహ సంబంధాలు అలాగే సంతానం పాయింట్ ఆఫ్ వ్యూలోను, అంటే పిల్లలు కలగడానికి ఉపాయాలు, వ్యాపార అభివృద్ధి కోసం, లక్ష్మీ స్థిరంగా ఉండడం కోసం చాలామంది మిత్రులు అడుగుతూ ఉన్నారు. నేను దగ్గరగా 300 వీడియోలు చేశాను. దాంట్లో మీ ఓపికని బట్టి మీరు ఏ వీడియో చేసుకోగలుగుతారో ఆ వీడియో చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మిత్రులకి షేర్ చేయండి. ఇవి 10 కూడా నిత్య జీవితంలో మన ఆచారాల్లో భాగంగా ఉన్నాయి, ఎలా వాడుకుంటే ఫలితాలు ఉంటాయో తెలియజేస్తాను. ఇది ఏ మతస్థులైనా చేసుకోవచ్చు, దీనికి మతాలు అడ్డు కాదు. ఈ మధ్యకాలంలో కొంతమంది మతాన్ని అడ్డుపెట్టుకొని కామెంట్స్ చేస్తున్నారు, వారందరికీ నేను ఒకటే చెప్తున్నాను, ఈ దేశంలో ఉన్నవారందరూ కూడా ఈ సనాతన ధర్మంలో ఉన్నవారే. ఇష్టమైతే వీడియో చూడండి, ఇబ్బందికరంగా ఉంటే క్లోజ్ చేయండి, మీ టయాన్ని మాత్రం వేస్ట్ చేసుకోమాకండి. మూఢనమ్మకాలు అనుకునేవారు ఎవరైనా సరే ఈ వీడియోలు చూడమాకండి. ఎలా చేయాలో మీకు వివరిస్తాను. మనం చీపురిని మన ధర్మంలో లక్ష్మీదేవిగా చూస్తాం, కానీ మనకి తెలియని విషయం ఒకటి ఉంది, కొత్త చీపురిని ఎప్పుడు తెచ్చుకోవాలి, పాత చీపురిని ఎప్పుడు బయటపడేయాలి. ఎవరైనా సరే బ్రాహ్మీ ముహూర్త టైంలో, అంటే ఉదయం 4:30 దగ్గర నుంచి 4:20 దగ్గర నుంచి 6 ముందు, అంటే సూర్యుడు ఉదయించక ముందు ఇల్లు శుభ్రం చేస్తారు. వారి ఇంటి ముఖద్వారం, అంటే పాత రోజుల్లో పేడకల్లాపు జల్లి ముగ్గులు పెట్టి పసుపు గుమ్మానికి పసుపు రాసి ఉదయాన్నే సూర్యోదయానికి ముందే చేసేవారు. వారి ఇళ్ళల్లో ఎప్పుడు మానసిక ప్రశాంతత, ఆనందం, అలాగే కుటుంబంలో గొడవలు లేకుండా ఉండటం, ఇంట్లో ధనానికి ఎలాంటి లోటు లేకుండా ఉండటం జరిగేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఎవరైనా సరే సూర్యోదయానికంటే ముందు లేచి వాకిలి ఊడ్చిన తర్వాత చీపురితో ఊడ్చిన తర్వాత ఇలా పసుపు నీళ్ళు తీసుకోండి, కాస్త ఇలా చిలకరించండి బయట. ఎందుకంటే ఇప్పుడు కల్లాపు జల్లడం లేదు కదా, అపార్ట్మెంట్లో ఉంటున్నాం, అపార్ట్మెంట్లో ఉన్నవారు కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు కావచ్చు, ఎవరైనా సరే అలా పసుపు నీళ్ళతో చిలకరిస్తే సూర్యోదయానికి ముందు బ్రాహ్మీ ముహూర్త టైంలో వారింట్లో అమ్మవారు స్థిరంగా ఉంటుంది. అలాగే పాత రోజుల్లో ఉదయాన్నే ఇలా చేసిన తర్వాత సాంబ్రాణి ధూపం వేసేవారు, ఆవు పిడక మీద సాంబ్రాణి ధూపం వేసేవారు. ఇప్పుడు మనకి సాంబ్రాణి ధూపం వేయడానికి అవకాశం లేదు కాబట్టి, ఆవు పిడకలు దొరకడం లేదు కాబట్టి మామూలుగా సాంబ్రాణివి దొరుకుతున్నాయి మార్కెట్లో. ఆ కుండి మనకి చిన్న చిన్నవి సాంబ్రాణి పుల్లలా కాకుండా దిమ్మల్లాగా ఉంటాయి, స్టిక్స్ కూడా ఉంటాయి, అలాంటిదైనా సరే ధూపం చూపించండి. ఇలా చేయడం వల్ల మీకు లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది, అమ్మవారు మీకు అనుకూలత ఉంటుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సూర్యాస్తమయ సమయంలో, అంటే సాయంత్రం పూట ఇల్లు ఊడవకూడదు సూర్యుడు అస్తమించే టైంలో. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే నెగటివ్ ఎనర్జీ మనకి ఫామ్ అవుతుంది. చాలామంది తెలియక ఏం చేస్తుంటారంటే, కరెక్ట్గా సూర్యుడు అస్తమించే టైంలో, అంటే 5:30 నుంచి 6 మధ్య ప్రాంతంలో ఇల్లు ఉడుస్తూ ఉంటారు, వాకిలు ఉడుస్తూ ఉంటారు, అలా చేయకూడదు, అంతకన్నా ముందే చేయాలి. అంటే
సూర్యాస్తమానం టయానికంటే ముందే చేసుకోవాలి. అలా చేయటం వల్ల మంచి జరుగుతుంది. ఇంకొక విషయం, మన ఇంట్లో మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చి వెళ్ళారనుకోండి, కొంతమంది ఏం చేస్తారంటే వచ్చి వెళ్ళిన తర్వాత ఇల్లు తుడిచేస్తూ ఉంటారు. అలా తుడవకూడదు. చుట్టాలు వచ్చి వెళ్ళిన తర్వాత, ఎవరైనా వచ్చి వెళ్ళిన తర్వాత 2 గంటల తర్వాత ఇల్లు తుడుచుకోవాలి. అదొకటి చేసుకోవాల్సిన విషయం. అలాగే మన గ్రామీణ ప్రాంతాల్లో కానీ మన కొంతమంది అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు చీపురుతో పిల్లలను కొడుతూ ఉంటారు. అలాగే ఇంట్లో ఉండే కుక్కల్ని, జంతువుల్ని, బల్లుల్ని దేన్ని బట్టి దాన్ని చంపేస్తూ ఉంటారు చీపురుతో. అలా చేయటం వల్ల ఏమవుద్దంటే, మీకు తెలియకుండానే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. చీపురుని అలా వాడకూడదు కొట్టడానికి. అలాగే కొంతమంది భర్తలు కూడా కొడుతూ ఉంటారు అనుకోండి, అది వేరే విషయం, అది వాడకూడదు. ఎందుకంటే చీపురుకున్న గొప్పతనం ఏంటంటే చీపురుని సాక్షాత్తు లక్ష్మితో సమానంగా మనం చూస్తుంటాం కాబట్టి. ఇంకొకటి, మనకి ఇరుగు పొరుగు వారు కొంతమంది చీపురు అడుగుతూ ఉంటారు, ఏమని, చీపురు కొంచెం ఇస్తే తుడుచుకుని ఇస్తామని. గ్రామీణ ప్రాంతాల్లో సహజంగా జరుగుతూ ఉంటుంది. అలా ఎవరైనా అడిగినప్పుడు వారికి మంగళవారం మాత్రం చీపురు ఇవ్వకూడదు. మనకి ఏంటంటే ఇవన్నీ కూడా ఎలా ఉండే అంటే మరీ మూఢనమ్మకాలలాగా అనిపిస్తుంటాయి, కానీ మన పూర్వీకులు వీటి గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగింది. ఇది సొంతంగా చెప్పేది కాదు, మన పూర్వీకులు మనకు చెప్పిన విషయాన్ని మీకు నేను తెలియపరుస్తున్నాను. అలాగే ఇప్పుడు మనం పాత చీపురుని ఎప్పుడు తీసివేయాలి, ఎప్పుడు బయటపడేవాళ్ళు తెలుసుకుందాం. ఇప్పుడు ఇది పాత చీపురు అనుకోండి, ఇది కొత్త చీపురు, అందుకే రెండు చూపిస్తున్నాను మీకు, ఇది నా ఇంట్లో చూపిస్తున్నాను. పాత చీపురుని ఎప్పుడూ కూడా అమావాస్య రోజు కానీ అలాగే శనివారం రోజు కానీ బయటపడివేయాలి. మళ్ళీ చెప్తున్నాను, అమావాస్య రోజు కానీ శనివారం నాడు పాత చీపురి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే కొత్త చీపురుని మంగళవారం కానీ శనివారం కానీ ఆదివారం నాడు తెచ్చుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, చీపురి మంగళవారం నాడు కానీ శనివారం నాడు కానీ ఆదివారం నాడు కొనుక్కోవచ్చుకొని తీసుకొచ్చుకోవచ్చు ఇంటికి, మిగతా రోజుల్లో తెచ్చుకోకూడదు. చాలామంది చీపురిని నిలబెడుతూ ఉంటారు, అంటే కొంతమంది ఇలా నిలబెడుతుంటారు, కొంతమంది ఏమో ఇలా నిలబెడుతుంటారు. చీపురిని ఎప్పుడూ కూడా నిలబెట్టకూడదు, ఇలా పొడుగా పెట్టాలి. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే చీపురిని వంటగదిలో కానీ బెడ్రూమ్లో పెడుతుంటారు. బెడ్రూమ్లో వంటగదిలో పెట్టకూడదు. మీకు ఎక్కడైనా పోర్టుకో ఉంటే పోర్టుకో పెట్టుకోండి. ఇంకా ఒక గదే ఉందండి అంటే హాల్ ఉంది, కిచెన్ ఉంది, బెడ్రూమ్ ఉందనుకోండి, హాల్లో ఎక్కడైనా పెట్టుకోండి. బయట పెట్టుకునే అవకాశం ఉంటే బయట పెట్టుకోండి, పడుకోబెట్టి పెట్టండి. అలాగే కొంతమంది మన కొత్త ఇంటికి వెళ్తుంటాం, అలాగే కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తుంటామంటే ఇంట్లో శుభ్రం చేసుకోవడానికి పాత చీపురు తీసుకెళ్తూ ఉంటాం. ఎప్పుడైనా సరే మీరు కొత్త ఇంటికి వెళ్తున్నప్పుడు కొత్త చీపురు తీసుకువెళ్ళండి. ఎందుకంటే కొత్త చీపురుతో శుభ్రం చేస్తే మీకు శుభాలు కలుగుతాయి. అలాగే కొత్త చీపురు శుభ్రం చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, మళ్ళీ ఆ చీపురు పట్టుకుని ఇంటికి వెళ్ళిపోతుంటాం. అలా చీపురు పట్టుకుని ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆ ఇంట్లోనే ఇలా పెట్టేసేయండి. ఇది కుంచి చీపురులకేనా అండి, లేకపోతే కొబ్బరి నెల చీపురు కానివ్వండి, ప్లాస్టిక్ దానికనండి, చీపురుగా దేన్ని వాడినా సరే దానికి చేయాల్సిన విధానం ఇదే. ఒకటి గుర్తుంచుకోండి, చీపురుతో సరిగా మనం చేసుకోగలిగితే మంచి ఫలితాలు వస్తాయి. మనం ఉత్తర భారతదేశంలో దీపావళికి ఉప్పుని, చీపురుని కూడా కొనుక్కుంటూ ఉంటాం, ఎందుకంటే లక్ష్మీ సమానంగా చూస్తాం కాబట్టి. మనం ప్రకృతిని ఎంతగా గౌరవిస్తామో ప్రకృతి నుంచి మనకి అంతగా ఫలితాలు వస్తాయి. అలాగే మనం నిత్యం ఇంటి శుభ్రం చేసిన తర్వాత ఎవరైనా సరే, ఆడవారైనా మగవారైనా సరే, అంటే ఇందుట్లో ఎవరో ఒకరు చేయాలనేం లేదు, శుభ్రం చేసిన తర్వాత మీ ఇంట్లో ఎప్పుడైనా సరే నెగిటివ్ ఎనర్జీ ఉందనిపించినప్పుడు, అంటే ఇబ్బందికరంగా ఉన్నప్పుడు, వారంలో ఒకసారి ఉప్పు కల్లేసి ఇల్లు తుడుచుకోండి. అలాగే వారంలో ఒకసారి గోపంచకంతో ఇంట్లో కొంచెం చిలకరించుకోండి. అలాగే పండగలకి మీ ఇంటి గుమ్మానికి తోరణం కట్టుకోవడానికి ప్రయత్నం చేయండి, మామిడి తోరణాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ముందు ముందు రోజుల్లో వాటి గురించి కూడా, వాటి విశిష్టత గురించి కూడా మనం తెలుసుకుందాం. మిత్రులారా, ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి.
ఓం నమ శివ శ్రీమాత్రే నమః.